హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసుని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి నా ప్రాసెస్ చూసారంటే బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. రాగి ముద్దలోకి, అన్నంలోకి, దోశలోకి, పూరీలోకి కూడా భలే ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దంచుకోవడానికి చిన్న రోల్లోకి వెల్లుల్లిపాయని మొత్తం పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలానే రెండు అల్లం ముక్కల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. ఇంకా సగం చెప్పే ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని బాగా దంచుకోండి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా దంచుకుని వేసుకుంటే భలే రుచి ఉంటుంది కూర. కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఒకసారి అలా తిప్పుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి చీల్చుకుని యాడ్ చేసుకోండి. ఇంకా 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 మీడియం సైజు టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్, టమాటాలు త్వరగా కుక్ అవుతాయి. ఒకసారి కలుపుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది, తర్వాత చికెన్తో పాటు కుక్ అవుతాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు బాగా కడిగిన 1/4 కేజీ నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసుకోండి. నాటుకోడి బదులు మీరు బాయిలర్ కోడిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ విజిల్స్కే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకుని 1-5 నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత చికెన్ ముక్కలో కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. జస్ట్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తాన్ని కలుపుకుని చూడండి, ఇలా ఉండాలి వాటర్ లెవెల్. అప్పుడే గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. అదే బాయిలర్ కూడా అయితే 5 విజిల్స్ సరిపోతాయి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి చికెన్ పీసెస్ ఉడికాయో లేవో చెక్ చేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసి సాల్ట్ని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అంతే అండి, అయిపోయింది మన నాటుకోడి పులుసు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ముక్కలు కూడా భలే సాఫ్ట్గా ఉడికాయి. అలానే పులుసు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, చిక్కుగా కాకుండా అలానే వాటరీగా కూడా లేదు. మరి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.